ఎరిగిన హృదయపూర్వక వందనాలు. రోమా పత్రిక 16:20 తీసుకోండి. దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి. ఇదిగో సమాధానకర్తయగు దేవుడు, సమాధానకర్తయ్యున్న దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక త్రొక్కించును. శీఘ్రముగా ఆయన చితక త్రొక్కించును. త్రొక్కించును సమాధానకర్త అయిన దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి. దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా మీకు సీతక తొక్కిస్తున్నా. ఈ మాట మీరు నమ్మండి అంటున్నాడు తన బిడ్డలతో. ఎందుకంటే ఈ లోకములో సాతాను చేత మోసగింత పడుతూ జీవిత కాలమంతా మరణ భయముతో బ్రతుకుతున్న వారిని విడిపించాడు. పాపపు బంధకాలలో నుంచి వారికి విడుదల చేసి, ఇదిగో దేని వలన మీరు జీవిత కాలమంతా బానిసలై దేనికి మీరు దాసులై ఉన్నారు, ఆ దాస్యపు బ్రతుకు నుండి మీకు విడుదల చేసి మీకును మీకు సమాధానాన్నిచ్చి ఏ యొక్క శోధనలో మీరు పడిపోయారో ఆ పాపము నుండి మీకు విడుదల చేసి ఆ సాతానుని మీ పాదాల కింద నేను సరితక తొక్కిస్తున్నా. దేవునికి స్తోత్రము. అలా కనుక చూడండి, ప్రకటన గ్రంథం 12:12 ప్రభు ఏమంటున్నాడు చూడండి. అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. అక్కడ ఏం చేస్తున్నారు చెప్పండి. అందుచేత పరలోకములో ఉన్న నివాసులారా ఉత్సహించుడి, ఉత్సాహముగా ఉండండి. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాదికి సమయము కొంచెమే అని తెలుసుకొని తెలుసుకుని క్రోధము కలిగిన వాడై వాడు మీ వద్దకు దిగి వస్తున్నాడు. క్రోధముతో కోపముతో వస్తున్నాడు. ఎవరినైనా పాడు చేయాలని, ఎవరి జీవితాలైనా పాడు చేయాలని వాడు. ఎందుకంటే ఆదిలో అవ్వను ఏం చేశాడు చెప్పండి, మోసపుచ్చాడు. ఆదాము అవ్వలు దేవుని యొక్క మహిమలో జీవించేవారు, దేవుని స్వరూపాన్ని కలిగిన వారు. వారిని ఏం చేశాడు చెప్పండి, వారిని ఆత్మీయ జీవితంలో వారికి మరణాన్ని కలగజేశాడు. కనుక ఎప్పుడైతే దేవుడు ఏ ఆజ్ఞ అయితే వారికి తెలియచేశాడో ఆ ఆజ్ఞ మీరిన తక్షణమే వారు ఏమయ్యారు చెప్పండి, ఆత్మలో చనిపోయారు. శరీరానుసారముగా ఆదాము అవ్వలు జీవించున్నారే కానీ ఆత్మలో దేవుని దగ్గరున్న సంబంధాన్ని వారు కోల్పోయారు. దేవునికి వారికి ఉన్న సంబంధం సంపూర్తిగా కోల్పోయారు. కనుక మరణానికి వారు పాత్రులయ్యారు. కనుక దేవుడు ఏమన్నారు చెప్పండి, మీరు ఎప్పుడైతే ఆజ్ఞను మీరారో ఆనాడే మీరు చనిపోతారు అని దేవుడు అక్కడ తెలియపరిచాడు. ఆ మాటను ఎప్పుడైతే దేవుని మాట వారు మరి నిర్లక్ష్యత చేసి దేవుడు ఏదైతే వారికి ఆజ్ఞాపించాడో ఆ మాటను వారు నెరవేర్చి వారు ఎప్పుడైతే తప్పు చేశారో తక్షణమే దేవునితో ఉన్న సంబంధాన్ని వారు కోల్పోయారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. దేవునికి వారికి దూరమైపోయింది. ఇక వారికి దేవుని ఆలోచనలు వారిలో లేవు. శరీర సంబంధమైన ఆలోచనలే, శరీర సంబంధమైన ప్రవర్తన, మోసము, అన్యాయం, అక్రమాలు వారిలో ఇక చేయరాని కార్యాలు చేయటానికి సాతాను అనేక విషయాలలో వాడేం చేస్తున్నాడు చెప్పండి, వారికి వాడి స్వభావాన్ని నేర్పుతూ ఉన్నాడు. కనుకనే వాడి తలంపులే, వాడి ఆలోచనలనే నెరవేరుతున్న ఈ లోకానికి సమాధానకర్తగా వచ్చి
దేవుడు ఏం చేశాడు చెప్పండి, ఏ సాతాను చేత మీరు మోసగింతబడి ఇంత అపవిత్రులుగా మీరు ఇంత దేవుని సన్నిధికి దూరమయ్యారో, మరణానికి మీరు పాత్రులయ్యారో, ఆ మరణాన్ని తిరిగి జయించి మరణమా నీ ముల్లెక్కడ, ఇక ఎన్నడూ కూడా ఇక మరణానికి భయపడకుండా మీరు జీవించే జీవాన్ని నేను మీకు అనుగ్రహించి ఉన్నాను. దేవుని స్తోత్రము, హల్లెలూయా. కనుకని సాతాను క్రోధము కలిగిన వాడై ఏం చేస్తున్నాడు చెప్పండి, వారు ఎలా వస్తున్నాడు చెప్పండి, బహుక్రోధము గలవాడై నీ యొద్దకు దిగి వచ్చుచున్నాడు. కలిగిన వాడై నిన్ను ఎలా మోసం చేయాలి, నిన్ను ఏ రీతిగా ఎలా పట్టుకోవాలి, ఎలా పడేయాలో, నీ ఆత్మీయ జీవితంలో దేవుడు చేసిన మేళ్లను మర్చిపోయి మరలా తిరిగి నీవు భ్రష్టుడుగా భ్రష్టురాలుగా మారే విధముగా ఎలా చేయాలా అని చెప్పి చూడండి వాడు ఎలా వస్తున్నాడు చూడండి. 2 కొరింథీ 11:14 ఇది ఆశ్చర్యము కాదు, ఇది మీకు ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొని ఉన్నాడు. కనుక వాడి పరిచారకులు నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. ఇది ఆశ్చర్యపడకండి, ఈ విషయంలో మీరు ఆశ్చర్యపడవద్దు. ఏమిటి ఇంత విశ్వాసముగా ఉన్నవారు ఎలా మోసగించబడ్డారని మీరు ఆశ్చర్యపడవద్దు. సాతాను ఏం చేస్తున్నాడు చెప్పండి, తానే వెలుగుదూత వేషము ధరించుకొని కనుక ఏం చేస్తున్నాడు చెప్పండి, వారి పరిచారకులు వలె నీతి పరిచారకుల వేషము ధరించుకొని వేషములు ధరిస్తున్నాడు. నీతిమంతుడుగా సంఘములో ఎలా ధరపడుతున్నాడు చెప్పండి. వాడు మత్తయి సువార్త 7:15 వాడు సంఘములో ఎలా ధరపడుతున్నాడు చెప్పండి. గొర్రెల మధ్యలో అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి, వాడు గొర్రెల చర్మమును వేసుకొని మీ యొద్దకు వస్తున్నాడు కానీ లోపల వాడు క్రూరమైన తోడేళ్ళు ఎలా ఉన్నాడు చెప్పండి. క్రూరమైన తోడేళ్ళు స్వభావముతో వేషము ధరించాడు. పైకి ఏ వేషం వేశాడు చెప్పండి, గొర్రె చర్మమును కప్పుకున్నాడు. గొర్రె చర్మము కప్పుకొని ఆ మందలోకి వచ్చేసాడు. ఆ మందలోకి వచ్చేసి నేను కూడా మీలాంటి గొర్రెనే అని చెప్పి ఆ గొర్రెల్లో కలిసిపోయి వాడు ఏం చేస్తున్నాడు చెప్పండి, వేషాన్ని ధరించుకుని నేను నీతిమంతుణ్ణే, నేను కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థనా పరుణ్ణే అని చెప్పి వేషాన్ని ధరించి వారి మధ్యలో ప్రవేశిస్తూ సంచరిస్తూ ఉన్నాడు. కనుక వాడి క్రియలను బట్టి మనము వాడి ప్రతిఫలము ఏమిటో మనము తెలుసుకుంటాం. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. చూడండి, అందుకే యోహాను సువార్త 10:5 ఆ క్రియలను ఎరిగిన వారు 5వ వచనంలో అక్కడ దేవుడు ఏమంటున్నారు చెప్పండి. అక్కడ అన్యుల స్వరము అవి ఎరుగవు కనుక, అవి అన్యుల స్వరము ఎరుగవు కనుక అన్యుని ఎంత మాత్రమును వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోతున్నాయి. వారి క్రియాఫలాన్ని బట్టి అక్కడ ఏమవుతుంది చెప్పండి, దేవుడు ఆ గొర్రెలను పేరు పెట్టి తన మందల్లో చేర్చుకుని ఆ గొర్రెలను ఎంతగానో ప్రాణము పెట్టి వారికి తన యొక్క ఆశీర్వాదాలను ఇచ్చిన గొర్రెల్లో ఏమొచ్చింది చెప్పండి, గొర్రె చర్మమును కప్పుకున్న తోడేలు మధ్యలో ప్రవేశించినప్పుడు ఆ తోడేలు యొక్క స్వభావాన్ని ఎరిగిన గొర్రెలు ఏమవుతుంది చెప్పండి, అక్కడ నుండి అవి పారిపోతున్నాయి. దేవునికి స్తోత్రము, అలా. ఎందుకంటే ఇది మనలాగా గొర్రె అని మనం అనుకున్నాం, కానీ దాని స్వభావము చూస్తే, వారి మాటలు చూస్తే, వారి ప్రవర్తన చూస్తే వారు ఎలా ఉన్నారు చెప్పండి, లోపల క్రూరమైన
తోడేలు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు అంటున్నాడు, అవి నా గొర్రెలు, వాటి ఏమన్నా చెప్పండి, అన్యుని స్వరము అవి అన్నాడు ఎరగని ఎరగవు ఎరగవు. కనుక అన్యుని ఎంత మాత్రమును వెంబడింపక, వారిని ఎంత మాత్రము వెంబడింపక, వాని యొద్ద నుండి పారిపోవునని, యొద్ద నుండి అవి ఏం చేస్తున్నాయి చెప్పండి, పారిపోవునని పారిపోతున్నాయి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. నిజమైన గొర్రెలు, నిజమైన ప్రభువు చేత కడగబడిన గొర్రెలు, పరిశుద్ధపరచబడిన గొర్రెలు. ఎవరి క్రియలేంటో, ఎవరి ప్రవర్తన ఏమిటో, ఎవరి మాటలు ఏమిటో తెలుసుకునేటప్పుడు ఆ గొర్రె ఎక్కడుందో చెప్పండి, పరిశుద్ధమైనవి, పరిశుద్ధమైన ఆలోచనలే కలిగి ఉంటాయి. కనుక ఆ గొర్రె గ్రహింపు లేకపోతే ఆ గొర్రె ప్రాణానికి ఏమవుద్ది చెప్పండి, తోడేలు పట్టి దాని ప్రాణమును తీస్తుంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక యేసు ప్రభు అంటున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని, కనుక నా గొర్రెలకు నేను ప్రాణం పెట్టైనా అవి ఆపదలో ఉంటే నేను వాటిని కాపాడతా. నా గొర్రెలు కానివి కొన్ని ఉన్నాయి, వాటికి నేను చెప్పలేను అంటున్నాడు. నా గొర్రెలలో చేరని గొర్రెలు కొన్ని ఉన్నాయి, వాటికి నేను సహాయము చేయలేను. కానీ నా గొర్రెలు నా స్వరాన్ని విని నన్ను ఎమ్మడించి అనుదినము కూడా అవి నన్ను ఎమ్మడిస్తున్నాయి, కనుక ఏ స్థితిలో ఉన్నా నేను వాటిని కాపాడతాను, వాటి ప్రాణాన్ని కాపాడతా. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చూడండి, లూకా సువార్త 10:18 అక్కడ దేవుడు ఏమన్నారు చెప్పండి, ఆయన సాతాను మెరుపు వలే, సాతాను మెరుపు వలే ఆకాశము నుండి పడుట చూచితిని, ఆకాశము నుండి పడుట నేను చూచితిని చూచితిని ఇదిగో ఇదిగో పాములను త్రేళ్లను త్రొక్కుటకును, నీకు పాములను త్రేళ్లను తొక్కుటకు శత్రువు బలమంతటి మీదను, శత్రువు బలమంతటి మీద మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను, అధికారమును అనుగ్రహించి ఉన్నాను, అనుగ్రహిస్తున్నాను. ఏదియు మీకు ఎంత మాత్రమును, ఏదియు కూడా మీకు ఎంత మాత్రము కూడా హాని చేయదు, హాని చేయదు. ప్రభు అంటున్నాడు, ఇదిగో సాతాను మెరుపు వలె ఆకాశములో నుండి పడుట చూచి పడుట చూచి ఉన్నాను. కనుక ఆయన చెప్తున్నారు ఆయన బిడ్డలతో, ఇదిగో సాతాను మెరుపు వలె ఆకాశములో నుండి వాడు పడి ఉన్నాడు. కనుక వాడి శత్రువు వాడి మీద మీకు నేను సమస్తం, వాడి బలం అంతటి మీద మీకు నేను అధికారం ఇస్తున్నా. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. మీరు వెళ్ళండి, ఇదిగో పాములకు భయపడకండి, తేళ్లకు భయపడకండి, ఇదిగో శత్రు బలమంతటి మీద మీకు నేను అధికారం ఇస్తున్నాను, ఏది ఏ హాని కూడా మీకు చేయనే చేయదు చేయదు అని చెప్పి మనము ప్రార్థన లేకుండా వెళ్ళామనుకోండి. చూడండి, మత్తయి సువార్త 21:22 అక్కడ ఏమంటున్నారు చూడండి, మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేటిని అడుగుదురు, మీరు దేనిని అడుగుతారు, అవి దొరికినవని నమ్మిన ఎడల, అది దొరికినవని మీరు నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురు అని, మీరు వాటన్నిటినీ కూడా పొందుదురు పొందుతారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడు ఏమన్నారు చెప్పండి, మీరు ప్రార్థన చేసేటప్పుడు వేటిని అడుగుదురు, మీరు వేటిని అడుగుతున్నారు, ప్రభువా ఈ శోధనలలో నాకు జయము దయచేయ, ఈ వ్యాధిలో నుంచి నాకు జయము దయచేయ, ఈ ఊబిలో నుంచి నాకు జయము దయచేయవయ్యా అని మీరు అడుగుస్తున్నప్పుడు దేవుడు అంటున్నాడు, మీరు అడిగినవి మీకు దొరికినవని నమ్మిన ఎడల తప్పకుండా మీకు కలుగుతాయి, మీకు జరుగుతున్నది. కనుక దేవుడు అక్కడే ఉన్నారు చెప్పండి, 21:1 అదే పైన, ఈ కొండను చూచి, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుదువు, ఎత్తబడి సముద్రములో పడవేయబడుదువు గాక పడవేయబడుదువు గాక అని చెప్పిన ఎడల, చెప్పిన ఎడల అలాగు జరుగునని, అలాగు జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రము. అలా మీరు విశ్వాసముతో ప్రార్థన చేయండి. ఏ శోధనైనా, ఏ వ్యాధి అయినా, ఏ సాతాను యొక్క మిమ్ములను శోధిస్తున్నా
దేవుడు అంటున్నాడు తప్పకుండా మీరు ప్రార్థన విశ్వాసముతో చేయండి. చేసినప్పుడు దేవుడు ఏమన్నారు చెప్పండి, తప్పకుండా మీకు అది జరుగును. కనుక మీరు నమ్మండి, ఈ కొండను సూచి ఎత్తబడి సముద్రములో పడవేయబడినని సందేహించగా ప్రార్థన మీరు చేయండి. చేసినప్పుడు దేవుడు అంటున్నాడు కొండ లాంటి సమస్యలైనా, మీరు భరించలేని బాధలైనా, దేవుడు సన్నిధిలో మీరు విశ్వాసముతో ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా అది మీకు తప్పకుండా జరుగుతున్నది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఈ మాట మీరు నమ్మండి అని చెప్పినప్పుడు ఈ మాటను బట్టి ఒక ఆమె, మరి పాస్టర్ గారు ఈ మాట చెప్పారు కదా అని చెప్పి ఆమె ఇంటి ఎదురుగా ఒక పెద్ద కొండ ఉందంట, ఒక రాయి. ఆ రాయి తీయాలి అంటే ప్రభుత్వం వారు తీస్తలేదు. ఈమె అటు నుంచి ఆ ఇంటి పక్క నుంచి వెళ్ళాలి అంటే చాలా కష్టం అవుతుంది, తిరిగి వెళ్ళాల్సి వస్తుంది. కనుక ఎంతో కాలం నుంచి ప్రభుత్వం వారికి చెప్పినా వారు పట్టించుకోవటం లేదు అని చెప్పి ప్రార్థనకు వెళ్తా వెళ్తా ఉండగా పాస్టర్ గారు మీ ఎదురుగా ఉన్న కొండను చూచి ఎత్తబడి సముద్రంలో పడవేయబడునని చెప్పి ప్రార్థన చేయండి అనే మాట ఆమె గుర్తుకొచ్చింది. ఆ మాటను బట్టి ప్రభా, ఈ బండరాతిని తీసేస్తే నాకు ఎంతో ఈ దారికి వెళ్ళే మార్గం ఏర్పాటు అవుతుందయా అని చెప్పి మనసులో అనుకుని ఆమె ఆమెన్ అని చెప్పి ప్రార్థన చేసి పడుకుందంట. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. పడుకున్న తర్వాత తెల్లారి లెగిసి మెల్లగా చూస్తూ ఉండి ఏమని చెప్పండి, ఆ కొండ అక్కడే ఉంది. దేవుని స్తోత్రము. ఆ వంటప్పుడు నేను రాత్రే అనుకున్నా, ఎందుకండి ఇది అక్కడే ఉంటుంది. కనుక నీ విశ్వాసము అక్కడే ఉన్నది కనుక అది ఉంటుంది అని నీ మనసులో అనుకుని ప్రార్థన చేశావు కనుక అది అక్కడే ఉంటుంది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక సందేహించక నీవు ప్రార్థన చేస్తే దేవుడే ఉన్నారు చెప్పండి, అది తప్పకుండా ఏదో ఒక రోజు అది పెలిగించబడి సముద్రములో పడవేయబడుద్ది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఏదో ఒక రోజు తగిన సమయంలో దేవుడు నీకు కొండ లాంటి సమస్య అయినా, నీవు భరించలేని శోధనైనా, దేవుడు అంటున్నాడు విశ్వాసముతో మీరు ప్రార్థన చేయండి, తప్పకుండా మీరు అడిగినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. యేసు ప్రభువారు మరి ఆయన చూడండి, మార్కు సువార్తలో యేసు ప్రభువారు ఆయన ఉదయమునే లెగిసి ఆయన ఏం చేశారు చెప్పండి, చూడండి మార్కు సువార్త 1:35, ఆయన పెందల కాడనే లెగిసి చాలా చీకటి ఉండగానే బయలుదేరి ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఆయన ప్రార్థన చేయుచుండెను. సీమోను అతనితో కూడా ఉన్నవారు ఆమెను వెతుకుచూ వెళ్ళి ఆయనను కనుగొని అందరూ నిన్ను వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన ఇదిగో సమీప గ్రామములోనికి నేను ప్రకటించునట్లు వెళ్ళుదము రండి ఇందుకోసమే కదా నేను బయలుదేరి వచ్చాను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఆయన సాతాను అంధకారములో పడి ఉన్న వారిని విడిపించడానికి ఆయనే శరీరధారి అయిన దినములలో మహారోదనముతో కన్నీటితో ప్రార్థన చేశాడు. ఎందుకంటే సాతాను యొక్క చేతులలో బంధించబడిన వారు, సాతాను యొక్క అధికారము కింద నలిగిపోతున్న వారు అందరినీ కూడా విడిపించాలి అంటే ఆయన రాత్రంతా కూడా ఏం చేశారు చెప్పండి, ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఎందుకంటే సాతాను చేతుల్లో నుండి
నా బిడ్డలు విడుదల పొందాలి. కనుక దేవుడు ఈ లోకాన్ని అంతం చేయొచ్చు, కానీ సాతాను చేతులలో నా బిడ్డలు బానిసలుగా పడి ఉన్నారు. నా మాటను వారు నమ్మలేరు, కనుక వారి వద్దకు వెళ్ళి వారి విశ్వాసాన్ని, వారిలో ఉన్న ఆ విశ్వాసము సాతాను మీద వారు ఎంత విశ్వాసము కలిగి ఉన్నారో, ఆ విశ్వాసము ఎంత బలము కలిగిందో ఆ విషయాన్ని వారికి ప్రకటన చేద్దాము రండి అని చెప్పి ప్రభు రాత్రి అంతా ప్రార్థన చేసి ఆయన పల్లెల్లోనూ అలాగనే గ్రామాలలోనికి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉండగా అనేకులు దయ్యాలు పట్టిన వారు, వ్యాధులతో ఉన్నవారు అందరూ కూడా అక్కడ స్వస్థత పొందుతూ ఉన్నారు. చూడండి లోకా సువార్తలు ఆయన ఏం చేస్తున్నారు చెప్పండి. 4:31 ఆయన అధికారముతో మాట్లాడుతూ ఉండగా చూడండి, అప్పుడు ఆయన గలిలయలోని కఫర్నహూము పట్టణమునకు వచ్చి విశ్రాంతి దినమున వారికి బోధించుచు ఉండెను. ఆయన వాక్యము అధికారముతో కూడినదై కనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఆశ్చర్యపడుచుండిరి. ఆ సమాజ మందిరములో అపవిత్రమైన దయ్యము పట్టిన ఆత్మ పట్టిన ఒకడు ఉండెను. ఒకడు దయ్యము పట్టిన వాడు సమాజ మందిరం యొక్క అధికారి. ఆ సమాజ మందిర అధికారి, ఆ అధికారి మీద దయ్యం బట్టి అతను ఎంతో బాధపడుతూ ఉన్నాడు. కనుక సమాజ మందిరములో దేవుని వాక్యం ప్రకటించబడుతుంది ఎప్పటి నుంచో, కానీ దయ్యాలు మాత్రము పోవటం లేదు. కానీ యేసు ప్రభు వారు ఆ స్థితిలో ఉన్న వారి యొద్దకు వెళ్ళాడు. ఆయన వెళ్ళి ఆయన అధికారాన్ని, మరి ఆయనకున్న అధికారము వినియోగించి మాట్లాడుతూ ఉండగా సాతాను బంధించబడిన ఆ యొక్క అధికారి ఎలా ఉన్నాడు చెప్పండి. తక్షణమే సాతాను విడుదల పొందాడు. దేవునికి స్తోత్రము. అలా ఆశ్చర్యపోతున్నారు అక్కడ ఉన్నవారు, ఏమిటి ఈయనకింత అధికారం ఎలా వచ్చింది అని అంటే, ప్రార్థన వల్ల. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు చెప్పండి. అంధకారములో పడి ఉన్న వారిని సాతాను యొక్క అధికారము కింద బానిసలుగా నలిగిపోతున్న వారిని విడిపించుటకే మనిషి కుమారుడు ఈ లోకానికి ప్రత్యక్షమాయను. దేవునికి స్తోత్రము. దేవుని యొక్క పరిశుద్ధ నామం మహిమ కలుగును గాక. దేవునికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, మీ అందరికీ నా వందనాలండి. నా పేరు జ్యోతి, నేను పాతపడి నుంచి సన్నిధికి వస్తున్నాను. నేను ఈ సన్నిధికి రావడానికి కారణం నా భర్త ఆరోగ్యం గురించి నేను ఈ సన్నిధికి వచ్చాను. ఆయనకి ఆరోగ్యం బాగోదండి, ఆయనకి పిడుసు ఉండేది. ఆ పిడుసు పెళ్ళైన 2 సంవత్సరాలు సంవత్సరానికి ఒకసారి వచ్చేది, అది నవంబర్ నెలలోనే వచ్చేది. ఆ పిడుసు వచ్చినప్పుడు ఆయన హాస్పిటల్కి వెళ్ళి 2-3 రోజులు ఉంటేనే కానీ ఆయన మామూలు మనిషికి వచ్చేవాడు కాదు. ఆ 2-3 రోజులు కూడా ఒక చంటి బిడ్డని ఎలా చేస్తారో ఆ విధంగా 2-3 రోజులు కూడా అలా ఉండేవాడు. అది చూసి ఆ వేదన నేను ఎంతో బాధగా, నేను నాకేంటి ప్రభు ఇంత చిన్న వయసులో నాకు ఇంత ఇలా, నాకు అసలు ఆ పిడిసేంటో కూడా తెలీదు. అలాంటిది నేను ఇలా ఏంటి ప్రభు అని నేను ప్రార్థన చేసుకుంటూ ఊళ్ళో సన్నిధికి మా అత్తయ్య వెనకాల నేను వెళ్ళేదాన్ని. అలా వెళ్ళుచుండగా నేను 2వ సంవత్సరం 2వసారి కూడా వచ్చిందండి. 2వసారి వస్తే నాకు ఇంకా బాధ ఎక్కువైపోయింది. నేను చెన్ని ప్రార్థనకి రా, ఇదంతా తగ్గిపోద్ది అని అన్నప్పుడు ఆయన వినలేదు. వినకపోయినప్పుడు మేము హాస్పిటల్ నుండి వచ్చాము. హాస్పిటల్ నుండి వచ్చాక మా అత్తయ్య నేను ప్రార్థన చేసుకున్నాము, పడుకున్నాము, ప్రార్థన చేసుకుని 3 కింద పడుకున్నాము. ఆ తెల్లరగడ్డ ఆయనకి దేవుడు కనిపించాడు. ఆయన చేతులు ఆయన గుండెల మీద పెట్టి తలలోంచి ఏదో లాగేసినట్టు ఆయనకి దేవుడు చూపించాడంట. ఓ ఏడ్చేస్తున్నాడు, నాకేం అర్థం కావట్లేదు, ఏమైందో నేను అడుగుతున్నాను, నాకు అర్థం కాలేదు. ఆయన ఇలా చెప్పాడు, దేవుడు నన్ను ఏదో లాగేసినట్టు నా తలలోంచి లాగేశారు అని అన్నప్పుడు నేను అన్నాను ప్రార్థనకి వెళ్దాం, చర్చికి వెళ్దాం రా అంటే నేను ఊళ్ళో రాను, వేరే చోట ఎక్కడికన్నా వెళ్దాం అని అన్నారు. నాకు అప్పుడు
మత్తయి అంది నొన్నలో చర్చి ఉంది దానికి వెళ్ళండి అని చెప్పింది. మేమిద్దరము పౌర్ణమి రోజు ముగ్గురు మేము వచ్చాము. పౌర్ణమి రోజు మేము ఆ ప్రార్థనలో ఉన్నాము. అలా ఈ సన్నిధికి మేము వచ్చామండి. ఆరోగ్య సమస్యలు తీసివేస్తాడండి ఆరోగ్యాన్ని. ఆ పిడిసన్నది తీసివేశారు, ఇప్పటి వరకు లేదండి ఆ పిడిసన్నది. ఆరోగ్య సమస్య కానీ ఆర్థికంగా కానీ చాలా దేవుడు మాకు గొప్ప మేలు చేశాడు. దేవునికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. ఏమిచ్చినా నేను ఆయనకి ఇది లేదు, ఏది లేదండి. జనవరిలో నాకు ఒక దర్శనం లాగా వచ్చింది. నేనేంటో తెల్లచీర కట్టుకున్నట్టు దేవుడు నాకు చూపించాడు నైటు. ఆ తెల్లచీర ఏంటో ప్రభువా, ఏ కీడు వస్తుంది నా మీదకి, ఏ కీడు రాదు అని. ఏంటి ఈయన చనిపోతేనే కదా నేను తెల్లచీర కట్టుకోవాలి అని నాకు బాధేసి గబాలను లేచి మంచినీళ్ళు తాగి మళ్ళీ ఏంటి ప్రభువా అని నేను ప్రార్థన చేసుకుని మనసులో మళ్ళీ పడుకున్నానండి. పడుకుండే చెరువు నిండా నీళ్ళున్నాయి. ఆ చెరువు నిండా నీళ్ళుండి అందులో నేను మురిగినట్టు, నేను తెల్ల చీర కట్టుకున్నట్టు దేవుడు నాకు చూపించాడు. నేను తెల్లారి నేను ఆలోచించుకున్నాను, ఏంటి ప్రభు బాప్తిజం గురించి నాకు చూపిస్తున్నావా, నాకు అది నేను నా దగ్గర ఏ కార్యం లేదు, ఏ గొప్ప కార్యం జరిగితేనే బాప్తిజం తీసుకుంటారు. నేను ఇప్పుడు నేను పిల్లల గురించి నేను సన్నిధికి వెళ్తున్నాను, అది లేకుండా నేను ఎలా బాప్తిజం తీసుకోనని నేను నాకు నేనే నేను వేదన పడుతున్నాను. దేవుడు నన్ను ఎంతో అది పదే పదే చూపిస్తుంటే నేను పట్టించుకోలేదండి. పట్టించుకోకపోతే ఏప్రిల్ నెలలో ఉపాస ప్రార్థన జరిగినాయండి 40 రోజులు. ఆ 40 రోజులు నేను సన్నిధికి 20 రోజులను వచ్చాను. అయ్యగారు కళ్ళ ఆపరేషన్ చేయించుకున్నారు. గర్భఫలాల గురించి ప్రార్థన చేశారండి. ప్రార్థన చేసినప్పుడు అయ్యగారు నాకు దర్శనం ద్వారా ఆయన కవర్లో అరటికాయలు యాప్లిస్ కాయలు దానిమ్మకాయలు ఇవ్వడం నాకు స్పష్టంగా కనిపించింది. ఆ కాయలను కూడా నేను చూశాను.